శ్రీమాత్రేణమ చాలామంది ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం లభించక ఎంతో కష్టపడుతుంటారు పాపం వాళ్ళకి స్కిల్స్ లేవా స్కిల్స్ ఉన్నాయి అందరికంటే మంచి నాలెడ్జ్ ఉండి కూడా పాపం వాళ్ళకి అదృష్టం లేకపోవడం వల్ల పాపం దగ్గర దాకా వచ్చి ఉద్యోగం పోవటం లేదా ఉద్యోగం వచ్చి వాళ్ళకి ప్రాజెక్ట్ అసైన్ చేయకపోవటం అలా హోల్డ్లో లో ఉంచేయడం చేస్తూ ఉంటారు ఇలా కాలం గడిచిపోతూ ఉంటుంది తప్ప వాళ్ళకి ఏది జరగట్లేదు ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తే మంచిది ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా వాళ్ళు ఈ రోజున ఈ పరిహారం చేస్తే వాళ్ళ ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉద్యోగంలో ఉన్నతికి రావడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి వ్యాపారంలో అభివృద్ధి జరగడానికి సకల సమస్యల నుంచి బయటపడడానికి సకల కార్యంలో విజయం పొందడానికి వచ్చిన ఉద్యోగం నిలబడడానికి అన్నిట్లో విజయాన్ని పొందటానికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగమైనా మనకి రావడానికి దుర్గమ్మ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొంది సకల విజయాలని పొందటానికి దేవీ నవరాత్రుల్లో పదవ రోజైనటువంటి విజయదశమి రోజు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించండి ఆరాధించి విజయదశమి రోజున అమ్మవారి ముందు కూర్చొని చక్కగా తల్లికి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఓం మమ దుర్గతి వినాశిన్యై శ్రీ మహా దుర్గాదేవ్యై నమ ఓం మమ దుర్గతి వినాశిన్యై శ్రీ మహా దుర్గా దేవ్యై నమ ఈ మంత్రాన్ని ఆ తల్లికి మీ సంకల్పం చెప్పుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మీరు ఎంత ఎక్కువ సార్లు జపం చేస్తే అంత మంచిది ఒక మనిషి ఎనిమిది చేయవచ్చు నూటెనిమిది కంటే ఎక్కువ చేస్తే కూడా ఆ సాధన ఫలితం చాలా గొప్పగా పనిచేస్తుంది విజయదశమి రోజున ఈ యొక్క మంత్రాన్ని జపం చేసి తల్లికి ఇష్టంగా తీసుకునేటటువంటి ఏదైనా ఐటెం ఉంటుంది పాయసం తింటాం పరవాన్నం తింటాం ఏదో చేస్తుంటాం పులిహారు తింటుంటాం అలాంటిది చక్కగా సాత్విక ఆహారాన్ని ఏదన్నా అమ్మవారు నివేదన చేయవచ్చు లేదంటే ఆ తల్లికి దద్దోజనం పులిహారు అలాగే పాయసాన్నం ఇవన్నీ తల్లికి చాలా ప్రీతికరమైనటువంటివి మీ యథాశక్తి ఏదో ఒకటి చేసి పెట్టవచ్చు ఓకే పెట్టి తల్లిని సంతృప్తిపరచండి ఓకేనా ఇలాగా ఈ మంత్రాన్ని విజయదశమి రోజు నుంచి చదవటం ప్రారంభించి ప్రతిరోజు మన జీవితంలో భాగంగా ఒక ఎనిమిది సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటూ ఆ విజయదశమి రోజున తల్లి పాదానికి కుంకుమార్చన చేయడం లేదా అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో లేదా మంటపం ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో స్థాపన చేసిన మంటపాల్లో సామూహిక కుంకుమార్చన చేస్తుంటారు ఆ కుంకుమని సేకరించుకొని ప్రతిరోజు నాకు విజయప్రాప్తిని నివ్వు మాత అని చెప్పి రోజు బొట్టుగా ధరించేటటువంటి వాళ్ళకి సకల కార్యములలో విజయం ప్రాప్తిస్తుంది దుర్గమ్మ చల్లని కరుణా కటాక్ష వీక్షణలు మనపై కురుస్తాయి శ్రీమాత్రే నమ